పోనమ్మా ఎక్కడ వెళ్ళేనో నా కోసమే వస్తున్నావా చెప్పు నేనే మీ ఇక్కడికి వస్తాంట కదా ఏమో వచ్చేసా చెప్పు నాన్న ఏం చేస్తున్నావ్ సార్ నేను చేయలేదు చేసుకోమంటే చేసుకుంటాండా సార్ అందుకో ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు ఎందుకు చదువు చేర్చుకోరు ఏమో సార్ ఏంరా ఎందుకు చేర్చుకోరు ఏమో సార్ ఎవరు పట్టించుకోరు ఒక్క నిమిషం ఉండు ఎందుకు ఏదో కారణం ఉంటది వాళ్ళు అమేర వాళ్ళందరూ మా అమ్మ మీద చెప్పి కొట్టించి వాళ్ళందరూ మమ్మల్ని కొట్టినారు సార్ రోడ్లోకి ఇడ్చుకొని మళ్ళీ మమ్మీ ఎడుతుంది సార్ నువ్వు స్కూల్కి ఎందుకు పోలేదు ఏం జరిగింది అమ్మా ఏం జరిగింది ఎందుకు నువ్వు ఏడకుండా చెప్తే నాకు అర్థమవుతది విషయం చెప్పు బిడ్డల్ని శక్తి లేక దర్శనం సార్ ఈ పిల్లడు అందు మాట్లాడే మాటలకి పిల్లడు ఇల్లెట్స్ పెట్టి వదిలేసి పోతున్నాడు సార్ ఈ మేడం మళ్ళీ పట్టుకొచ్చి కాపాడుతున్నారు ఒక నిమిషం ఉండు ఒక నిమిషం ఉండు నేను సమస్య కనుక్కొని ఏం చెప్పుమ్మా సమస్య ఏం చెప్పు ఈ పిల్లడు ఇల్లెడిసి పాతండ సార్ నా బాధ తట్టుకోలేక నీ బాధ అంటే నీకేం నీకేం బాధ బతలేడు సార్ బతలక నేను చాలా మందికి బతలేరు చనిపోయి ఉంటారు అయితే ఏం బాధ ఏం చెప్పు నేను ఇంట్లో ఉంటే ఊరికనే గల్లేసి మాట్లాడనే మాట్లాడతా సార్ ఎవరు అదే ఇక్కడ ఉన్నా సార్ వాళ్ళు వాళ్ళ ఇల్లు గాని చూపిస్తారు నేను గలీజ్ పనులేం జరగటంలే కదా ఏం లేదు సార్ మరి ఎందుకు మాట్లాడతారు సార్ రేయద సార్ వాకులు కొట్టేది పిల్లల్ని బై పెట్టించేది ఇట్లంతా చేస్తారు నాకు మనం కంప్లైంట్ ఎందుకు చేయలేదా ముందు ఎవరు చెప్పలేదు చెప్పినా ఎవరు చెప్పినా మేడం వాళ్ళకి ఏం చెప్పు ఒక నిమిషం ఆపు నువ్వు చెప్పు ఆ అబ్బాయి చాలా సార్లు ఇల్లు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతున్నాడు సార్ మళ్ళీ చైల్డ్ హెల్ప్ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ ఇడుస్తున్నాము ఆ అబ్బాయి మేము కౌన్సిలింగ్ ఇస్తే చెప్పింది ఏమంటే ఈమె ఇంకొక అతను ఉంటాడంట ఈమె బట్టలు సర్దిచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్తుందంట ఆ అబ్బాయి నాకు చెప్పడం ఏమంటే వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ అనేసి ఈ అబ్బాయిని బట్టలు సర్దిచ్చేసి పంపించేస్తుంది ఈమె యాక్చువల్గా చెప్పాలంటే రియాలిటీ ఇది మా దగ్గర ఏం చెప్తుంది ఒకవేళ నీకు అంత లేకుంటే మేము ఎక్కడైనా హాస్టల్లో చేర్పిస్తామంటే దానికి విల్లింగ్ ఉండదు ఎందుకంటే అమ్మఒడి పడుతుంది కదా ఆ డబ్బులు హాస్టల్కి వేస్తే అమ్మఒడి పడదని అమ్మకే కదా పడేది సార్ అంటే ఇప్పుడు హాస్టల్స్లో ఉండే వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ కాదు కదా సో అందువల్ల ఆ పిల్లని ఇక్కడే పెట్టుకోవాలి అమౌంట్ కావాలి కానీ బాబుని చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఇవి తీసుకోదు ఏం చెప్పరా ఏం చెప్పు ఏం జరుగుతుంది వాళ్ళు ఉండేదా అంతా వచ్చి మమ్మల్ని కొడతారు సార్ ఎందుకు కొడుతున్నారు గిడుచుకొని ఎందుకు కొడుతున్నారు వాళ్ళు ఉంటదా మమ్మల్ని చీడ్లు వాళ్ళవి చీడ్లు అలంగాలు కట్టి బండ్లు చూసే కట్టి అన్ని ఎత్తుకొస్తున్నాయి సార్ ఒక్క మన ఇంట్లో ఒక చిక్కుకుని పోలే సార్ అన్ని మమ్మల్ని కేసు కేసు పెడతారు సార్ ఏం జరిగిందో నువ్వు చెప్పరా అంటే ఏం జరిగింది హీరో నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు ఇడిచి పెట్టిపోతావు ఎక్కడైనా వెళ్ళిపోలే అంటుంది సార్ ఎందుకు ఏమో సార్ మళ్ళీ వాళ్ళంతా మమ్మల్ని వచ్చి కొట్టేది ఎందుకు మమ్మంటది మీ అమ్మ నేను ఏమో సార్ అందుకు మా అమ్మాయి బాధ చూడగా వెళ్ళిపోతా ఉంటాను సార్ అట్లా కాదు కదరా అదేమన్నా నువ్వు ఈ వయసుకు ఊరికి అమ్మాయి బాధ చూసుకోకుండా వెళ్ళిపోవడం అంటే ఏంది రోజు ఎడుతుంది అంటుంది సార్ మళ్ళీ పోలీసుల నుంచి మా అమ్మాయిని కొట్టి మమ్మీ కాలు పెట్టుకోమని సార్ పట్టుకోయింది సార్ నేను ఉండినా ఉన్నాను నేను ఊరు వేసుకొని పోయింది సార్ ఎందుకు ఏమో సార్ వాళ్ళకి ఏమో కాదు నిన్న ఎందుకు బొమ్మలేదు మీ అమ్మ మమ్మీనా నేను కొట్టి నేను ఎక్కడ ఇంట్లో ఉండేది వెళ్ళిపోరాను సార్ ఎందుకనింది నేను మా అమ్మాయికి పుట్టలేదంట సార్ హాస్పిటల్లో చిక్కినానంట సార్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఆ పిల్లల్ని సరిగా చూసుకోదు ప్లస్ ప్రజలతో సరిగా కమ్యూనికేట్ చేసుకోదు సార్ ఊరిని గొడవ పడుతుంది ఈమె సర్లే వీళ్ళని అది కాదులే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా నేను చేసేటువంటి నా తెలుసు ఇంకా అర్థమవుతుంది కానీ మేము అబ్బాయిని హాస్టల్లో చేర్పిస్తామని కూడా సజెస్ట్ చేశాము నువ్వు హాస్టల్లో చేరుతావునా ఆడే చేర్పించేసి చేపిస్తానులే హూ విల్ లుక్ ఆఫ్టర్ బాస్టన్లోనా కొట్టు మీ శంకరెడ్డికి ఆల్రెడీ చిన్న అబ్బాయి ఉన్నాడు సార్ అక్కడే బాస్టన్లో ఉన్నాడా నువ్వు ఎక్కడ నానా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాడు సార్ ఇక్కడ హాస్టల్ లేదా హాస్టల్ కేసింటి సార్ బిడ్డని హాస్టల్ కేసింటే ఏమో అది ఏం జరిగిందో నాకంతా తెలియదు సార్ ఇంకా నువ్వు ఇడిసిపెట్టు పిల్లల్ని ఇదే నువ్వు చేసుకుంటా నీ పనికి పని పనాన్ని వీళ్ళు ఇట్లా కాదు మా మహిళా పోలీసు వీళ్ళను బాస్టన్లో చూడు బీసీ బీసీఎస్ మీరు
ఏ క్యాస్ట్ నేసేవాళ్ళు సార్ పద్మశాలయా కాదు స్కూల్ దగ్గర హాస్టల్ కూడా ఉంటుంది కదా ఏడు హాస్టల్ ఉన్నా మన అమ్మ ఇంటి ఆ పక్కన ఉంటుంది బీసీ మన ఇంటి దగ్గర ఉండేది ఎస్సీ హాస్టల్ కదా దాంట్లో వీళ్ళు కూడా చేర్చుకుంటారు బీసీ దుర్గానగర్ లో ఉంది కదా దో వీళ్ళిద్దరిని పట్టకపోండి చెప్తాను ఆధార్ కార్డులు తీసుకో వీళ్ళవి వీళ్ళని పంపిద్దాను వీళ్ళని పంపిద్దాను మీ దగ్గర పెట్టుకో ఉండు ఇంకోసారి ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు పిల్లల్ని బయటకు పంపించేది అన్ని చేసేది నువ్వు మళ్ళీ వాళ్ళను ఇది చేస్తాను వాడు చూడు ఆ చిన్న పిల్లడు ఏం మాట్లాడుతున్నాడు వాడే చెప్తున్నాడు కదా అన్ని అతి చేష్టలు అన్ని మళ్ళీ ఏందో అన్ని మంచి పనులు చేసిందా అలా చెప్తావు నువ్వు నేను చదివిస్తాలే నాన్న సరేనా చెప్పు